బాబు ఈ హాస్టల్ దగ్గర రండి. వార్డెన్ ఉన్నారా? లోపల ఉంటారు ఎల్లమ్మా. ఎవరు కావాలి? రూమ్ కావాలి. ఎవరికి? నాకే. ఏ ఊరు? విజయవాడ. స్టూడెంటా ఎంప్లాయా? ఎంప్లాయీ కాదు కాదు స్టూడెంట్. నీ మొహం చూస్తే తేడాగా ఉంది. ఊరు నుంచి పారిపోయి వచ్చావా? సరే నీ బయట చెప్పు. అడ్రస్ చెప్పకుండా రూమ్ దొరకదేమో. అప్పుడే సరితకు నడుగుంటే పోయేది. ఎక్కడికమ్మా? చెప్తా పద. సిటీ మీదో సిటీ కుర్రాళ్ళ మీద మోజో. కేర్ ఆఫ్ కోసం హాస్టల్ మీద పడతారు. మీలాంటి వాళ్ళకి రూమ్ ఇవ్వం. వెళ్ళవమ్మా వెళ్ళు. ఏమైందక్కా? అరే పోరాదన్నా పో. ఏందక్కా మధ్యాహ్నం నుంచి తిట్టూనే ఉన్నావు? ఈ సిటీ కొత్త ఏంటి? ఎక్కడి పోలో చెప్పరాదు. ఉండటానికి నాకు రూమ్ కావాలి. ఈ మాట ముందే చెప్పొద్దా? ఈ పాటికి రూమ్ దొరికేది. కూర్చో అక్క, నేను తీసుకుపోతా. అక్క శేషాద్రి నిలయం పైసలకి ఎట్లా అని ఇస్తాడక్క. ఈ సిటీలో ఎవ్వడియా పోయినా ఈ శేషాద్రి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. మనిషి మంచోడే. చూడు ఇల్లు పెరిగిందేమని కొలుస్తున్నాడు. అక్క నా కిరాయి. నమస్తే సార్. నా పేరు మంగా అండి. నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరైతే మనకంట మనకు కావాల్సిందరంట. ఖాళీ ఉంది రా రా. ఇదే గది, వంట సామాను ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది. కాకపోతే వాటికి రెండు సెపరేట్. అవును నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్. జస్ట్ 1500. 15? కొంచెం తగ్గించండి. హైట్ తగ్గమంటే తగ్గుతాను, కానీ రెంట్ మాత్రం తగ్గలేను. మీకు ఇష్టం అయితే ఉండండి, లేకపోతే తెలిపండి. కొంచెం అన్నా తగ్గించండి. ఒక ఇంచ్ కూడా తగ్గించను. ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా? ఎవరో పడుకున్నారు. ఇదిగో ఇక్కడ దాకా అతను అద్దెకిచ్చేసా. అతనా? ఎవరు? ఏయ్ నువ్వా? ఏంటి ఇక్కడ? వీడా? ఏమి ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం కాదు అంకుల్, పగుంది. పొద్దున్నే గుద్ది మరీ గొడవ పెట్టుకుంది. ఏయ్, నేను అనాల్సిన మాట నువ్వంటావేంటి? బా, మీ గొడవలు మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి. మీ ఇద్దరు ఒక చోట చేరారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో. కలిసి ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు? మీకు తెలియదు కానీ ఇదే గోవాలో అయితే చిన్న రూమ్ లో ఆడదు మన అబ్బాయిలు ఆడదు మన అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు. ఏంటి గోవాలో అంతే మరి? అతని పక్కన నేను చచ్చినా ఉండను. నేను అదే అంటున్నాను. నేననేది ఏంటంటే చూడమ్మా, ఉన్నది ఒక్క రూమ్. అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు. ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించుకో. ఉంటే రండి. సార్ ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? మంచోడో చెడ్డాడో సరే చూద్దాం. ఎందుకైనా మంచిది. నా జాగ్రత్తలో నేను ఉంటాను. సార్ మీరు ఇక్కడే ఉంటారుగా? పక్కనే ఉంటాను, పిలిస్తే పరిగెత్తుకొస్తాను. అతనిది దాటి రాకూడదు. ఈ గీత దాటి రాకూడదు అంతే కదా ఐడియా. ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. చందన బ్రదర్స్ స్పాన్సర్స్ తో ప్రాబ్లం సాల్వ్. నా రెంట్ మాత్రం ఇయ్యమో. అమ్మయ్యా, ఎలాగైతేనే ఉండటానికి రూమ్ దొరికింది. రేపటి సంగతి రేపు. అంతా బాగానే ఉంది కానీ ఈ బండ సచ్చినోడి మీదనే అనుమానంగా ఉంది. వీడేమైనా చేస్తే అయినా నా సేఫ్టీలో నేను ఉన్నాగా. ఇంతకీ వీడేం చేస్తున్నాడు? చాలా చాలా ఊహించుకుంటావు. నీకు తెలియకుండానే నీ ఊహ నిజమవుతుందేమో. అమ్మో, సాయినాథ శ్రీనివాస ఆంజనేయ, మీరంతా పడుకోకుండా దగ్గరుండి నన్ను కాపాడండి. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో అడిగనే మాయే చేసేనే ఓ చూపుతో నవ్వేనే తుపులు రువ్వేనే గుండెగిల్.